హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఒకటి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ పైన న్యూ డిజైన్ ఫుల్ మగ్గం వరకు వచ్చినటువంటి బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను ఇవి రెండు కూడా న్యూ మోడల్స్ అనమాట ఇంతకు ముందు ఇప్పుడు కూడా మీకు చూపించలేదు సో కలెక్షన్ అయితే చాలా బాగుంది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ట్రై చేయండి ఫస్ట్ అయితే రెడీమేడ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము ఫస్ట్ బ్యాక్ నెక్ చూసినట్లయితే ఇదంతా కూడా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ అలాగే బిగ్ సీక్వెన్ కూడా ఇచ్చారు చూడండి దగ్గర నుంచి కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ లో బ్యాక్ క్యా నుంచి కూడా చూపిస్తాను బ్యాక్ నెక్ ఫుల్ బాడీ అంతా కూడా మనకి ఈ విధంగా అక్కడక్కడ ఒక సీక్వెన్ అయితే ఇచ్చేసారు అండ్ కట్టుకోవడానికి టజన్స్ కూడా ఇచ్చేసారు చూడండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఓన్లీ పై నెక్కకి బాడీకి కాకుండా కింద కూడా ఈ విధంగా బార్డర్ టైప్లో అయితే ఇచ్చారు ఫ్రంట్ కూడా సేమ్ మనకి ఇదే వర్క్ అయితే ఇచ్చేసారు దీని మెజర్మెంట్స్ అన్ని కూడా కొలిచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ మోడల్ లో ఎప్పుడు కూడా ఆర్డర్ చేయలేదు కదా ఇది కొత్త డిజైన్ కదా సో అందుకని క్లియర్గా అయితే చెప్తాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అన్నమాట చూడండి ప్యాడ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది బట్ ప్యాడ్స్ వద్దు అనుకుంటే హ్యాపీగా రిమూవ్ చేసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ వర్క్ చూసినట్లయితే చాలా బాగుంది చూడండి ఫుల్ మనకి అంతా కూడా మల్టిపుల్ కలర్స్ అంటూ ఏమీ లేకుండా ఓన్లీ గోల్డ్ కలర్ తోనే హైలైట్ అయితే చేశారు ఇదంతా కూడా సీక్వెన్స్ పెట్టారు కదా చాలా బాగా షైనింగ్ అవుతుంది సో ఓన్లీ గోల్డ్ కలర్ లోనే కావాలి అనుకునే వారు అయితే ఈ బ్లౌజ్ కి అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు ఇది హ్యాండ్ వర్క్ కూడా ఫుల్ సర్కిల్ అయితే తిరిగేసింది చూస్తున్నారు కదా దీని ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఫ్యాన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఫ్యాన్ అంటే కొంచెం ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది మనకి ప్రైస్ కి ఇలాగ రెడీమేడ్ బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చింది సో దీని ప్రైస్ ఎంత పడింది అది కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అయితే చూస్తున్నాను చూడండి ఇది అయితే మనకి స్టిచ్డ్ బ్లౌజ్ కదా సో ఫోర్టీన్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అనేది కొలవట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కదా సో ఈ మిడిల్ లెంగ్త్ అనేది కొలుస్తుందని చూడండి ఇది అయితే నాకు తెలిసి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది చూద్దాం ఎంత వచ్చింది ఏంటి అనేసి ఇది వచ్చేసి వన్ టు సెవెన్ వరకు అయితే ఫుల్ అయితే వచ్చేసింది సో కొంచెం ఎక్కువ లెంగ్త్ ఇష్టపడేవారు అయితే డెఫినెట్గా దీనికి ట్రై చేయొచ్చు చాలా బాగా ఇచ్చారు లెంగ్త్ అనేది బ్యాక్ నెక్ లెంగ్త్ తక్కువ పెట్టుకునే వారికి ఈ బ్లౌజ్ అయితే సెట్ అవదు నెక్స్ట్ అయితే ఫ్రంట్ నెక్ అయితే చూస్తున్నాను ఇది అయితే పైనుంచి కూడా ఎంతవరకు వచ్చిందంటే ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది చూడండి ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి బ్యాక్ నెక్ కానివ్వండి హ్యాండ్ వర్క్ కానివ్వండి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఫ్రంట్ నెక్ ఒకటి కొంచెం బోట్ నెక్ టైప్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఎవ్రీ బ్లౌజ్ కూడా నేను చూస్తున్నాను అంటే బోట్ నెక్ ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది బట్ డీప్ నెక్ పెట్టుకునే వాళ్ళకి అయితే ఈ బ్లౌజ్ అయితే అసలు సూట్ అవదు ఒకటి మైండ్ లో పెట్టుకోండి నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ అయితే చూస్తున్నాను ఇది అయితే కరెక్ట్ గా టెన్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్ లెంగ్త్ అనేది టెన్ వరకు అయితే ఇచ్చారు ఇది నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ ఫుల్ సర్కిల్ తిరుగుతుందా లేదా అని అయితే కొలుస్తున్నాను ఇది ఆల్రెడీ మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా చూడండి ఇది అయితే ఎగ్జాక్ట్ గా సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే వచ్చింది అంటే హ్యాండ్ ఫుల్ వచ్చేసి మనకి థర్టీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అయితే ఇచ్చారు నా హ్యాండ్ ఫుల్ అయితే లెవెన్ అయితే ఉంటుంది కదా సో ఇది అయితే థర్టీన్ అయితే వచ్చింది జస్ట్ ఈ విధంగా పెట్టుకుని అయితే చూపిస్తాను నాకైతే కొంచెం లూజ్ అయింది ఇది చూడండి వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ అయితే చూడండి కొంచెం పైకి ఉంది కదా మరి అన్ని బ్లౌజెస్ కూడా మరి ఇలా ఉంటే కట్టుకోలేం కదా ఏదో ఒకటి రెండు అయితే బోట్ నెక్ అయితే ట్రై చేస్తాం గానీ అన్ని కూడా చాలా వరకు మీషోని ఇలానే వస్తాయి డీప్ నెక్ బ్లౌజెస్ కూడా నాకు కనపడితే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఓల్డ్ శారీ మీద కానీ చెప్పి అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తాను ఇది ఏంటంటే నేను పిక్లో ఉన్న కలర్ చేస్తే నాకు రియల్గా అయితే వేరే కలర్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ అనేది అది కూడా పక్కన షేర్ చేస్తాను చూడండి శారీ పళ్ళు అయితే మనకి ఈ విధంగా డార్క్ పర్పిల్లో అయితే ఉంది బట్ బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్లో అయితే వచ్చేసింది చూడండి లో కన్నా చాలా డార్క్గా అయితే పంపించేసారు బ్లౌజ్ అనేది సేమ్ క్యాటలాగ్లో వచ్చినట్టు ఉంటే చాలా బాగా సెట్ అయ్యేది బట్ అలా రాలేదు కదా డిజైన్ అయితే మనకి సేమ్ పంపించారు బట్ కలర్ అయితే కొంచెం తేడాగా వచ్చింది ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ త్రీ ఫోర్టీకి అయితే వస్తుంది ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ అలాగే థర్టీ ఎయిట్ ఆల్టరబుల్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది ఎవరికైనా సెట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు ఫ్యాబ్రిక్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంది గా ఉండే వాళ్ళకి బోట్ నెక్ యూస్ చేసే వాళ్ళకి రెడీమేడ్ బ్లౌజ్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది కానీ సెట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీపించుకుని లైనింగ్ తీయించుకుని స్టిచ్చింగ్ కూడా మనకి చాలా ప్రైస్ అయితే అవుతుంది బట్ రెడీమేడ్ సూట్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికే వాళ్ళండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పీస్ అనేది చూసేద్దాం ఇది ఏంటంటే ఫుల్ మనకి మగ్గం వర్క్లో అయితే వచ్చేసింది ఈ టైప్ ఈ డిజైన్లో అయితే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ బ్యాక్ చూసినట్లయితే ఇదంతా కూడా గోల్డ్ బీడ్స్ తో ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారు ఆరి వర్క్ అంటారు చూడండి ఆ టైప్ అనమాట ఇవి బీడ్స్ బ్లాక్ అవుతాయా అని చెప్పి కొంచెం మంది అయితే కామెంట్ చేస్తున్నారు నాకు కూడా తెలియదండి ఇలాంటి బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ స్టిచింగ్ చేయించుకున్నాను వీడియో కూడా చేశాను అది అయితే ఆఫ్టర్ వాషింగ్ చేశాక బీడ్స్ కానీ బ్లాక్ అయితే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే టూ త్రీ టైమ్స్ అయితే నేను కట్టుకున్నాను ఆ బ్లౌజ్ని బాగానే ఉంది మరి ఆఫ్టర్ వాషింగ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఒకవేళ బ్లాక్ అయినా అవ్వకపోయినా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఒకవేళ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన బీట్స్ కానీ బ్లాక్ కానీ అవ్వకపోతే ఈ ప్రైస్ కి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బయట మగ్గం వర్క్స్ అయితే వేలకు వేలు అయితే పోస్తూ ఉంటాం కదా ఇందులో మనకి బిలో థౌజండ్లోనే లోనే ఇంత మంచి వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ గా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఊడిపోయేటట్టు అయితే అస్సలు లేదు కాకపోతే అక్కడక్కడ మనకి వైట్ కలర్ లో స్టోన్స్ అయితే స్టిచ్ చేశారు కదా అవైతే స్టిచ్చింగ్ చేయడానికి ఉండదు జస్ట్ గ్లూతో అయితే స్టిచ్ చేస్తారు అవైతే అక్కడక్కడ ఒకటి అయితే ఊడిపో అయితే ఉంటాయి అవైతే అంత ప్రాబ్లం అయితే కాదు బయట షాప్స్ లో విడిగా మనం స్టోన్స్ తీసుకుని గ్లూతో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది బీడ్స్ చూసుకోవాలి ఓన్లీ బీడ్స్ బ్లాక్ అవ్వకపోతే ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఇది ఫుల్ మనకి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే ఈ వర్క్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా క్లియర్ గా అయితే చూపిస్తున్నాను ఫుల్ మనకి థ్రెడ్ తో స్టిచ్చింగ్ చేస్తారు కంప్యూటర్ వర్క్ అయితే మనకి బ్యాక్ సైడ్ పేపర్ వేస్ అయితే ఉంటుంది ఇది మగ్గం కదా సో ఓన్లీ థ్రెడ్ తో స్టిచ్చింగ్ చేస్తారు చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఫాస్ట్ గా అయితే చూసేద్దాము ఎందుకంటే ఈ డిజైన్లో ఇదే ఫస్ట్ టైం అనేది ఆర్డర్ చేశాను ఈ బ్లౌజ్ ఏంటంటే ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకన్నా కానీ మెజర్మెంట్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అన్ మిడిల్ గ్యాప్ అనమాట సో మిడిల్ గ్యాప్ చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చింది చూడండి చాలా ఎక్కువ అయితే ఇచ్చారు బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ పైనుంచి కింద వరకు బ్యాక్ నెక్ లెంగ్త్ అయితే కొలుస్తున్నాను ఇది అయితే ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ సిక్స్టీన్ అయితే పర్లేదు మనకు బాగానే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్లో ఈ మిడిల్ లెంగ్త్ అనమాట ఇది చూసుకుంటే ఎంత వరకు వచ్చింది అంటే వన్ టూ సిక్స్ అయితే క్రాస్ అయిపోయింది సిక్స్ అండ్ హాఫ్ దగ్గరకు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉంది ఇది నెక్స్ట్ ఫ్రంట్ వర్క్ అయితే చూసేద్దాము ఇదైతే ఎలా కొలవాలి కూడా నాకు తెలియదు జస్ట్ వర్క్ ఎలా ఉంది అయితే పెట్టేసి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా రావడం కోసం నార్మల్గా దీనికైనా నైన్ వర్క్ అయితే వస్తుంది బట్ దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది టెన్ ఇంచెస్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ వర్క్ లెంగ్త్ అనమాట ఇది అయితే చాలా కేర్ఫుల్గా అయితే చూస్తున్నాను ఎందుకంటే వన్ హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా కానీ మీకు తేడా వస్తుంది కదా అందుకని చెప్పి క్లియర్గా అయితే చూస్తున్నాను వర్క్ ఉన్నంత వరకు కూడా నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది కింద ఎక్స్ట్రా క్లాత్తో లెవెన్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే ఒక హాఫ్ ఇంచు మనకి వర్క్ పోయినా కానీ బ్లౌజ్ అంతా కూడా చెడిపోతుంది కదా సో అందుకని చాలా కేర్ఫుల్ గా స్లోగా అయితే కొలిచి అయితే చూపించాను చూడండి ఇది మగ్గం వర్క్ కాబట్టి బీడ్స్ అన్ని కూడా కనెక్ట్ అయితే ఉంటుంది షార్ట్ హ్యాండ్ పెట్టించుకోవడానికి అసలు వర్క్ అవ్వదు సో అందుకని ఇంత క్లియర్ గా అయితే చెప్తున్నాను నెక్స్ట్ ఈ వర్క్ హ్యాండ్ ఫుల్ గా వస్తుందా లేదా ఇది అయితే చూడండి ఇది అయితే ఎగ్జాక్ట్ గా లెవెన్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ లెవెన్ అయితే నేను చాలా సార్లు చెప్తాను నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే లెవెన్ వరకు అయితే ఉంటుంది కానీ ఈ వర్క్ ఏంటంటే స్లిమ్ గా ఉన్న వాళ్ళకి కాకుండా కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి అయితే వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడా ఫ్రంట్ కెమెరాని చూపించాను కదా వైలెట్ కలర్ లో అయితే ఉంది కానీ బ్యాక్ కెమెరా నుంచి కొంచెం బ్లూ కలర్ షేడ్లోకి అయితే వచ్చింది కానీ అసలైన కలర్ అయితే ఫ్రంట్ కెమెరాలో ఇందాక చూపించిన కలర్ అసలైన కలర్ అనమాట చూడండి లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇదేంటంటే వైట్ స్టోన్స్ అక్కడక్కడ ఒకటి ఊడిపోయి ఉన్నాయని చెప్పాను కదా చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది కదా జస్ట్ టూ ఆర్ త్రీ అయితే ఊడిపోయి అయితే ఉన్నాయి అదైతే అసలు అంత ప్రాబ్లం అయితే ఏమీ కాదు మనకి షాప్స్ లో టెన్ రూపీస్ కి హండ్రెడ్ ఫిఫ్టీ అలా వస్తాయి సో అలా కొనుక్కుని గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీస్ ప్రైస్ చూసుకుంటే ఎయిట్ ఫార్టీకి అయితే వస్తుంది ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా అయితే ఉంది ఎవరికైనా నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ట్రై చేయండి కానీ రెడీమేడ్ బ్లౌజెస్ సెట్ అయ్యే వాళ్ళు మాత్రం దానికే ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి అయితే చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీలో చాలా బాగా అయితే వస్తుంది ఐ హోప్ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఇలాంటి జన్యున్ రివ్యూస్ మీకు కావాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్